ఈ వీడియోలో మనం తెలుగు బేసెస్ తమిళ ఇండస్ట్రీలో జరుగుతున్న రీమేక్ సినిమాల గురించి మాట్లాడుకుందాం అంతేకాదు ఇంతకు ముందు తెలుగులో సినిమాలు హిట్ అయితే అది బాలీవుడ్లో డబ్ చేసేవాళ్ళు అని ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ ఆ ఛాన్స్ తీసుకుంది తెలుగులో అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్గా రిలీజ్ చేసి మూడు వందల కోట్ల షేర్స్ని రాబట్టారు తెలుగులో అల్లు అర్జున్ గారు చేసిన అలా వైకుంఠపురంలో హిందీలో అయితే షేజాదిగా డబ్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ని చూశారు అందుకని తెలుగు సినిమాని రీమేక్ చేయకుండా ఇప్పుడు తమిళ్ సినిమా వైపు చూస్తున్నారు తమిళ్లో సూర్య గారు చేసిన ఆకాశమేణి హద్దురా మూవీని ఇప్పుడు హిందీలో డబ్ చేస్తున్నారు అంతేకాదు తమిళ్లో కథకి చాలా ఇంపార్టెంట్ ఉన్న సినిమాని హిందీలో డబ్ చేస్తున్నారు ఆకాశమేణి హద్దురా సినిమాని బాలీవుడ్లో సైఫ్ ఖాన్ గారితో తీస్తున్నారు సినిమాని డబ్ చేయకుండా చాలామంది డైరెక్టర్ని బాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నారు ముందుగా బాలీవుడ్లో సత్తా చాటిన డైరెక్టర్ అట్లీ గారు తెలుగులో సాహో సినిమా చేసిన సుజిత్ గారిని బాలీవుడ్ ఇండస్ట్రీని ఎంతగానో అడిగినా బాలీవుడ్కి మాత్రం వెళ్ళలేదు సుజిత్ గారు మూడు సంవత్సరాలు వెయిట్ చేసి తన ఫేవరెట్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాని పాన్ ఇండియాగా తీస్తున్నారు ఓజీకి సాహోకు కనెక్ట్ ఉందో లేదని ఒక వీడియో చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఇలాంటి ఫిలిమీ అప్డేట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు పవన్ పూరి మీరు చూస్తున్న ఫిలిం పాలిటిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఇమేజ్లో మీకు ఏ హీరో కనిపిస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి